కొండ గుహలో నారసింహుడు ప్రహ్లాదుడిని రక్షించేందుకు ఉగ్ర నారసింహమూర్తి స్తంభం నుంచి ఉద్భవించింది ఈ ఊరిలోనే నట అందుకే ఈ ఊరిని స్తంభాద్రి అని పిలుస్తారు పానక ప్రియుడికి ఇక్కడ పానకంతోనే అభిషేకం చేయడం మరో విశేషం ఖమ్మం నగరంలో కొండగుహలో కొలువైన ఈ నారసింహుడి దర్శనమే భయనాశనం హరినామాన్ని జపించినందుకే కన్న కొడుకును నానా కష్టాలు పెట్టిన హిరణ్య కశ్యపుణ్ణి సంహరించేందుకు అతని మాట ప్రకారమే స్తంభం నుంచి ఉద్భవించి భక్తుడి నమ్మకాన్ని నిలబెట్టిన భక్తవరదుడు నారసింహుడు ఆయన రాక్షస సంహార అనంతరం తన అవతారాన్ని చాలించి భక్తుల కోసము కొలువైన క్షేత్రం ఖమ్మం నగరంలోని స్తంభాద్రి గుట్ట వివాహము సంతానము దీర్ఘకాలిక సమస్యలు ఏవైనా లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని వేడుకున్న వారిని ఒడ్డున పడేయడమే ఈయన తీరన్నది భక్తుల నమ్మకం మూడు యుగాలకు ముందే ఇక్కడి నారసింహుడు యుగ యుగాల దేవుడని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది రామావతారానికి ముందు అవతారమైన నారసింహ అవతారము కృతయుగానికి చెందినదైతే హిరణ్య కశ్యపుణ్ణి చీల్చిన తరువాత స్వామి ఆచోటే కొలువు తీరిన ప్రశస్తి ఉండటంతో తర్వాతి యుగంలో భరద్వాజ మహర్షి ఆయన కొలువైన ఈ గుహనే ఆశ్రమంగా చేసుకున్నారట తన పరివారంతో కలిసి ఇక్కడ ఉండటమే కాదు ఇక్కడికి దగ్గరలోని ఒక సెలయేరులో స్నానాధికాలు చేస్తుండేవారట అంతమంది మునులు రోజు స్నానాలు చేసే ఏరు కనుక ఖమ్మం పక్కగా ప్రవహించే ఏరుకు మున్నేరుగా పేరొచ్చిందట భరద్వాజుడి ముని పరివారంలో ఒకరైన మౌద్గల మహాముని లక్ష్మీ నరసింహస్వామి కోసం తీవ్రంగా తపస్సు చేశాడట అప్పుడు నారసింహుడు లక్ష్మీ సమేతంగా ప్రత్యక్షమయ్యాడట తరువాత ద్వాపర యుగంలోనూ ఈ చోటు నారసింహ క్షేత్రంగా వెలుగొందినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది మునులు తమ అవసరాలకు నీటి కోసము కోనేటిని అడగగా స్వామి తన పాదతాండనంతో పాద తా తాడనంతో కొండ మీదే కోరే కోనేరుని ఏర్పాటు చేశారట ఇప్పటికీ పాదాకృతిలోనే కనిపించే కోనేటిని ఆలయంలో దర్శించవచ్చు స్వామి వెలసిన ఈ ప్రాంతం పేరు మీదుగానే ఖమ్మాన్ని తొలుత స్తంభాద్రి అని పిలిచేవారు తర్వాత కంబం మెట్టుగా ఖమ్మంగా రూపాంతరం చెందింది ఇప్పటి ఆలయం ఖమ్మం నగరానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న అష్టగుర్తి గ్రామానికి చెందిన భూపతి వెంకమ్మ అనే భక్తురాలికి ఒకనాటి రాత్రి స్వామి కలలో కనిపించి తాను స్తంభాద్రి గుట్టపై ఉన్నానని తానున్న ప్రదేశాన్ని చెప్పి నిత్య నైవేద్యాలు పూజలు చేయమని ఆదేశించాడట దీంతో ఆమె ఊరి ప్రజలకు విషయం చెప్పి వెంటనే స్తంభగిరిపై స్వామి చెప్పిన ప్రాంతంలో వేదికగా నారసింహుడి గుహ కనబడింది ఆనందాశ్చర్యాలకు గురైన ఊరి భక్తులు స్వామి కైంకర్యాల కోసము అష్టగుర్తిలో కొంత ప్రాంతాన్ని ఇచ్చారు అంతేకాక ఆ నరహరికి అర్చనలు చేసేందుకు నరహరి వంశీకులను వెతికి తెచ్చి వారిని వంశపారంపర్యంగా అర్చకులుగా కొనసాగిస్తున్నారు పదహారవ శతాబ్దంలో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు నగరంలోని ఖిల్లా నిర్మాణ సమయంలో స్వామివారిని దర్శించుకొని ముఖమండప నిర్మాణము రాతి ధ్వజస్తంభము ప్రతిష్ట చేయించాడట ముప్పై రెండు అక్షరాలతో ఉండే స్వామివారి బీజాక్షర శ్లోకాన్ని ఆధారంగా చేసుకుని ముప్పై రెండు స్తంభాలతో ముఖమండపం ముప్పై రెండు అడుగుల ఎత్తులో రాతి ధ్వజస్తంభం ఏర్పాటు చేయించడం విశేషం అప్పటిది సామంతరాజులు వేమారెడ్డి లక్ష్మీరెడ్డి ఆలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు ఆధారాలు ఉన్నాయి ముస్లిం భక్తులు ఇక్కడ ప్రతి ఉగాదికి స్వామివారి తొలి అభిషేకము వారి పెద్దల పేరిట ముస్లింలు చేయడము ఆనవాయితీగా వస్తోంది నిజాం నవాబుల కాలం నుంచి ఇదే విధానం కొనసాగుతోంది ఇక్కడ ఇప్పటికీ స్వామి కొండ గుహలోనే కొలువయ్యాడు స్వామి కొండ గుహలోనే కొలువయ్యాడు దాన్ని కదపకుండానే ఆలయాన్ని నిర్మించారు పక్కనే మరో గుడిలో లక్ష్మీ అమ్మవారు దర్శనమిస్తుంది ఇక్కడి స్వామిని శాంతపరిచేందుకు నిత్యము పానకంతో అభిషేకం జరుపుతారు భక్తులు తమ కోరికలు తీరేందుకు కొబ్బరికాయ ముడుపు కట్టడము సంప్రదాయం ఉన్నత విద్య వివాహము సంతానము ఆరోగ్యము విదేశీయానము తదితర సంకల్పాలతో రవిక గుడ్డలో కొబ్బరికాయను ముడుపు కట్టి ప్రత్యేక పూజలు చేస్తే స్వామి కోరిన కోరికలు తీరుస్తాడని భక్తుల విశ్వాసం ప్రత్యేక పూజలు ప్రతి ఆదివారము ఆలయంలో నిర్వహించే శాంతి కళ్యాణము పవలింపు సేవ అన్నదాన కార్యక్రమాలకు వేలాది భక్తులు హాజరవుతారు వైశాఖ మాసంలో వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలు ఆశ్వయుజ మాసంలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు కార్తీక మాసంలో దీపోత్సవం ధ్వజస్తంభంపై ఆకాశ దీపం ఏర్పాటు చేయడం ధనుర్మాసంలో నెల రోజుల పాటు తెల్లవారుజామునే స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తారు దసరా రోజున స్వామివారి పారువేటను ప్రభుత్వము అధికారికంగా నిర్వహిస్తుంది ఇది నిజాముల కాలం నుంచి కొనసాగుతోంది ఖమ్మం నగరంలో ఉన్న ఈ ఆలయాన్ని చేరాలంటే హైదరాబాదు నుంచి రెండు వందల కిలోమీటర్లు విజయవాడ నుంచి సుమారు నూట ఇరవై కిలోమీటర్లు ప్రయాణించాలి రైలు సదుపాయం కూడా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్